హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ పెంచి ఎంతో కష్టపడి సాయి కొర్రపాటి డైరెక్షన్లో బాక్సర్గా నటించిన సినిమా గని. బాబాయ్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో బాక్సర్గా నటించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాలో కూడా గనిగా బాక్సర్గా వరుణ్ తేజ్ ఎలా నటించాడన్నది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటంటే, గని తల్లి నదియాకి తెలియకుండా బాక్సింగ్ ఇష్టపడి నేర్చుకుంటూ ఉంటాడు. కానీ తల్లికి బాక్సింగ్ అంటే ఇష్టం ఉండదు. అయితే అతనికి నవీన్ చంద్రకి బాక్సింగ్లో కాలేజీలో ఎప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది. ఇండియన్ బాక్సింగ్ లీగ్ అధినేత జగపతి బాబు బెట్టింగ్లు కాస్తూ ఉంటాడు. ఈ బెట్టింగ్లు గొడవలకి దారితీస్తూ ఉంటాయి. నవీన్ చంద్రకు వరుణ్ తేజ్కి పడదు. కానీ గనికున్న లక్ష్యం వేరు. తన తండ్రి ఉపేంద్ర విక్రమాదిత్యని డ్రగ్స్ కేసులో ఇరికించి బాక్సింగ్లో పనికి రాకుండా చేసి కారణమైన విలన్ని ఓడించాలనేదే గని లక్ష్యం. చివరికి ఐబీఎల్ మ్యాచ్లో గెలిచి విలన్ని ఓడించాడా లేదా అన్నది మిగిలిన కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ బాక్సింగ్ బ్యాక్డ్రాపే, అలాగే మైనస్ కూడా బాక్సింగే. ఎందుకంటే ఇటువంటి సినిమాలు చాలా చూసాం. ఇటీవలే లక్ష్య లాంటి సినిమా ఫెయిల్యూర్ అయినా సరే స్పోర్ట్స్ సినిమాని తీసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాల్సింది. ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచిపోయి క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ ఓవర్ బిల్డప్స్తో సాగితే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా అంతా చాలా డల్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా పెద్దగా ట్విస్ట్లే ఉండవు. ట్రైనింగ్ సాంగ్ ఒక్కటి తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ ఫీల్ ఇచ్చేది ఏది ఉండదు. తండ్రి కోసం రిస్క్ చేసే గని అంతగా ఆకట్టుకున్నాడా? ఆకట్టుకోలేదనే చెప్పాలి. వరుణ్ తేజ్ బాడీ మాత్రమే బిల్డ్ చేశాడు, నటనలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, కానీ పాటలు అయితే అంత గొప్పగా లేవు. సాయి మంజరేకర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్లో శూన్యం. తెలుగు రాణాలతో సినిమా తీస్తే ఇదే ఇబ్బంది. ఇక తండ్రి పాత్రలో ఉపేంద్ర బాగా నటించారు. సునీల్ శెట్టి కూడా మంచి నటన కనబరిచాడు, కానీ ఆయనకి డబ్బింగ్ అతికినట్లు తెలిసిపోతూ ఉంటుంది. ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్ ఎడిటింగ్. కొంచెం సాగినట్లు కూడా అనిపిస్తుంది ఈ సినిమా. 1 గంట 10 నిమిషాల్లో చేయాల్సిన సినిమా ఇది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. కొంచెం శ్రద్ధ పెట్టి కథని వెరైటీగా రాసుకొని ఉంటే ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవును. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?